हेलो फ्रेंड्स, ईरोज मनम टाटा स्कैप लो चैनल्स एला एट्ला ऐड चेसुकोवाली अलागे चैनल्स अनेवी दानिकि एंत अमौंट अवुतदि अनेदि मनम चेप्तानु मीकु। अदि एं लेदु, सिंपल मीरु एप्पुडु मी दग्गर टाटा स्कैप ऑलरेडी उंटदि काबट्टि टाटा स्कैप इंस्टॉल चेसिन तर्वात టాటా స్కైప్ లాగిన్ అవ్వాలి। ఇక్కడ మీకు కొన్ని కొన్ని ఫోన్లకు ఒక్కొక్కలా ఉంటుంది, లెఫ్ట్లో ఒక్కొక్క ఫోన్కి ఒకలా ఉంటుంది, రైట్లో ఒకలా ఉంటుంది। రైట్ సైడ్ అయితే మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, లాగిన్ అవ్వకపోతే మీరు లాగిన్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి। లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మై టాటా స్కైప్ ఫస్ట్, అది క్లిక్ చేయండి। ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, రీఛార్జ్, మేనేజ్ ప్యాక్స్ అండ్ బాక్స్ అప్గ్రేడ్ ఇవన్నీ కాకుండా మీకు సెకండ్ ఆప్షనే మేనేజ్ ప్యాక్స్ అని ఉంటుంది। ఇక్కడ మేనేజ్ ప్యాక్స్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే రీఛార్జ్ దానికి సంబంధించిన ప్యాక్స్ అవి ఇక్కడ కనిపిస్తుంటాయి చూడండి, మీకు ఇక్కడ ఏది మీకైతే ఏదైతే ఛానల్స్ ఉన్నాయో అక్కడ అవి మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి। నాకు ఇక్కడ ఇక్కడ ఇట్లా వచ్చాయి। ఇక్కడ మోడిఫై ప్యాక్ అని వస్తుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి। ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఛానల్స్ మీకున్న ప్యాకేజీ పైన టిక్ చేసి ఉంటాయి, మీరు విడిగా విడిగా ఛానల్స్ ఒక్కొక్కటి మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే ప్యాకేజెస్, అట్లాగే ఇక్కడ ప్యాకేజెస్ అయితే ఇట్లా ఉంటాయి, ఏ ప్యాకేజీకి ఎంత ప్రైస్ అనేది మనకు కావాల్సింది తెలుగు కాబట్టి, తెలుగు బేసిక్ వచ్చి ఇక్కడ 155 రూపాయలు। ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి తెలుగులో ఎన్ని ఛానల్స్ వస్తాయనేది మీకు ఐడియా ఉంటుంది। ఇక్కడ స్పోర్ట్స్, హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు రీజనల్, ఇది క్లిక్ చేస్తే తెలుగులో మొత్తం ఇన్ని ఛానల్స్ వస్తాయి ఈ ప్యాకేజ్లో। ఇవి 155 రూపాయలు ఏంటంటే, సారీ మేనేజ్ ప్యాక్స్ అండ్ మోడిఫై ప్యాక్ అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఇక్కడ 155 రూపాయలు ప్లస్ మీరు కట్టవలసింది 154 రూపాయలు, అంటే ఈ బేసిక్ ప్యాక్ వచ్చి 155 రూపాయలు, మీరు కంపల్సరీ కట్టాల్సింది ఎన్ఎఫ్సి 154 రూపాయలు, అవి కూడా మీరు కట్టాలి, కలిపి మొత్తం కలిపితే 300 సంథింగ్ అవుతుంది। అలాగే ఇందులోనే ప్యాకేజెస్ ఉంటాయి తెలుగు న్యూ, అలాగే మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఛానల్స్ అనే ఆప్షన్ మీకు కింద ఉంటుంది, బాగ్ కింద మీకు ఛానల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇందు మీద మీరు క్లిక్ చేసి ఛానల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏదైతే ఛానల్ కావాలనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జెమిని తీసుకుందాం, జెమిని ఇక్కడ జెమిని సంబంధించి జెమిని టైప్ చేస్తే మీకు ఏదైతే ఛానల్ కావాలనుకుంటున్నారో ఆ ఛానల్ అనేది ఇక్కడ టైప్ చేస్తే ఛానల్ పక్కనే ప్రైజ్ ఉంటుంది। ఇక్కడ జెమిని మూవీస్ క్లిక్ టిక్ చేసి నాకు కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ అండ్ ప్రొసీడ్, కింద మళ్ళీ సెలెక్ట్ అని ప్రొసీడ్ చేసి ఇక్కడ 195 రూపాయలు సంథింగ్ అవుతుంది, అంటే ఛానల్ మనం ఇప్పుడు యాడ్ చేసింది జెమిని మూవీస్ చూసారు కదా, ఇక్కడ 20 రూపాయలు అవుతుంది, ఇక్కడ ఇది జీ తెలుగు 22 రూపాయలు। ఇక్కడ కన్ఫర్మ్ చేద్దాం, కన్ఫర్మ్ చేసిన తర్వాత యూ చేంజ్ ప్యాక్ రిక్వెస్ట్ ఇన్ బీన్ యాక్సెప్ట్ ఇన్ అండర్ ప్రాసెస్ వస్తుంది, ఇక్కడ మీకు ఒక రిక్వెస్ట్ ఐడియా వస్తుంది, విత్ ఇన్ 5 సెకండ్లో మీకు ఆ ఛానల్ అనేది యాడ్ అయిపోతుంది। మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే ఛానల్ యాడ్ చేసేటప్పుడు మీ సెటప్ బాక్స్ అనేది ఆన్లో ఉంచుకోవాలి, ఆన్లో ఉంచి చేయాలి, మీరు చూసారు కదా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సక్సెస్ఫుల్ చేంజ్ యువర్ ప్యాకేజ్, ఇక్కడ ఛానల్ అనేది యాడ్ అయిపోయింది। సేమ్ మీద అట్లాగే ప్రాసెస్ మీకు మళ్ళీ మేనేజ్ ప్యాక్స్ అలాగే మోడిఫై ప్యాక్, ఒకవేళ ఛానల్ తీసేవని ఉద్దేశం ఉంటే మీకు ఇక్కడ జెమిని మూవీస్ 20 రూపాయలు మన ఇందాకటే యాడ్ చేసింది ఇది కదా, సేమ్ ఇక్కడ వద్దనుకుంటే అన్టిక్ చేయడం అండ్ సెలెక్ట్ అండ్ ప్రొసీడ్, మీకు అమౌంట్ తీసి చూసారు కదా ఇంత ఇప్పటికి ఇక్కడికి ఇక్కడ జెమిని మూవీస్ లేదు తీసాం, ఇక్కడ కన్ఫర్మ్ చేయండి, మళ్ళీ 10 సెకండ్లో మీకు అది ఛానల్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది। అయిపోయింది, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మనం ఛానల్ యాడ్ చేయాలన్నా మనం సేమ్ ప్రాసెస్, తీసేయాలన్నా సేమ్ ప్రాసెస్, ఒకవేళ మీరు ఛానల్ యాడ్ చేసినప్పుడు మీ దాంట్లో అమౌంట్ ఏమైనా ఉండి కట్ అవుతే మళ్ళీ మీరు ఛానల్ రిమూవ్ చేసిన తర్వాత అమౌంట్ అనేది మళ్ళీ మీ వాలెట్లోకి వచ్చేస్తుంది, అంతే ఫ్రెండ్స్, ఛానల్ యాడ్ చేసుకోవడం అంటే చాలా సింపుల్।
ఈ వీడియో ద్వారా మీరు టాటా స్కైలో ఛానల్స్ ఎట్లా యాడ్ చేసుకుంటుంది మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.